Hi friends, welcome to Asha Vlogs. This is Asha. ఈ రోజు మేము వరద బాధితులకు భోజనం ప్రొవైడ్ చేయడానికి వెళ్ళాము. అక్కడ వారి పరిస్థితి చూస్తే నిజంగా చాలా అంటే చాలా దయనీయంగా ఉంది. అక్కడ వారి పరిస్థితిని మీకు చూపించాలని ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. అక్కడ ఒకతను నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, అతను 1 కిలోమీటర్ నుంచి తన సామాన్లు నిత్యావసర సరుకులని తెచ్చుకుంటున్నాడంట. చీకట్లోను పురుగులు పాములతోటి ఉంటున్నాం అండి. ఇంట్లో వచ్చేస్తాయండి, గోదావరి మీద ఏమైనా ఉంటే చూసిపోతాయి లోపలికి. తెలిసిన వాళ్ళు కూడా లేదు కదండి, అప్పుడు 5 రోజులు అయిందని కరెంట్ తీసేసి గోదావరి వచ్చాక శుక్రవారం వచ్చిందండి. ఇప్పుడు కొవ్వొత్తు కానీ ఏమీ లేదండి. మరి పాత్ర దీపం కొబ్బరి నూనె వేసుకుని ఒత్తిరేసి వెలిగించుకుని ఉంటున్నాం అండి. గవర్నమెంట్ ఎవరో కూడా వచ్చి చూడలేదండి. మా యూత్ కుర్రోళ్ళే అటు వచ్చేసి మరి అక్కడ ఏమన్నా వంతి దగ్గర ఇస్తున్నారండి, పట్టుకొచ్చి అమ్మచేస్తున్నారండి మా ఊళ్ళు. ఏమండి మరి మనకు తెలియదు. క్యాండిల్ పంచి పెట్టారా? అదిగోండి ఏటో ఇచ్చారంట. అన్నమైన టిఫిన్ అయినా ఏదైనా ఏమున్నా మా కుర్రోళ్ళు అట్టుకొచ్చి అందజేస్తున్నారండి. మంచి నీళ్ళు పండించండి. ఒక క్యాండిల్ కానీ ఏవి కానీ ఎవరు కూడా వచ్చి చూడలేదండి ఇప్పటి వరకు. పనికొచ్చి ఇంత వరకు అలాగే నీటిలోంచి వెళ్ళేవారు లేడీస్ కూడా. అదే మరి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి.